శరణ్ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరుగుతున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు భక్తులు దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండేలా ఆశీర్వదించారు పలు మండపాల వద్ద కుంకుమ పూజ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు కరీంనగర్లోని లక్ష్మీనగర్లో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ మేరకు రాఘవేంద్ర నగర్ కాలనీలో గౌరీ సిట్టి అమర్నాథ్ సామ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా శివ పర్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా కొనసాగింది వేద పండితుల మంత్రోచ్చరణ నడమ భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కళ్యాణం తిలకించారు గత ఏడు సంవత్సరాలుగా అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామని మహిళలు తెలిపారు అనుకున్న కోరికలు నెరవేరుతుంటాయని చెప్పారు ఈ కార్యక్రమంలో గౌరీశెట్టి అమర్నాథ్ సామా విజయ్ కుమార్ రాధిక మహిళలు తదితరులు పాల్గొన్నారు అమర్నాథ్ సామ విజయ్ కుమార్ గారుల ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా అమ్మవారి యొక్క కళ్యాణం వైభవంగా జరుగుతున్నది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న వారికి కానీ కళ్యాణం మీద కూర్చున్న దంపతులకు కానీ అమ్మవారు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుస్తుంది కళ్యాణం కోసం కానీ పిల్లల కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ అనుకునే తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈరోజు శివ పార్వతుల కళ్యాణం జరుగుతున్నది దీని దర్శనం చేసుకున్న భక్తులందరికీ కోరిన కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుంది జై భవాన్ కరీంనగర్లోని చ్యోతి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు వెంకటాద్రి కాలనీలో దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి నూట ఎనిమిది ప్రసాదాలతో నైవేద్యం చేశారు వెంకటాద్రి యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటాద్రి యూత్తో పాటు దేశ శిల్ప వేదం సాయి రీప్ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు